నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే భోయపాటి శ్రీను తిరగకించిన అఖండ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని భారీ వసూళ్లు కూడా రాబట్టింది చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు భోయపాటికి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు ఇద్దరు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హైట్రిక్ సినిమా కూడా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చేశాయి ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తరువాత సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మల్లెని దర్శకత్వంలో బాలయ్య వన్ జీరో సెవెన్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ చిత్రీకరణ సమయంలో గోపిచంద్ మల్లని ఓ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే గోపిచంద్ మల్లెని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రాంతంలో స్టార్ట్ జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపిచంద్ శరవేగంగా షూటింగ్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను వచ్చే దసరాటికి థియేటర్స్ లోకి తీసుకురావాలన్న ప్లాన్ తో మేకర్స్ ఈ తాజాగా ఈ సినిమా నుండి ఒక స్టిల్ బయటికి వచ్చేసింది ఆ స్టిల్ బాలకృష్ణ వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకుని జుట్టు గడ్డం పెంచి చాలా రఫ్ లుక్ లో దర్శనమిస్తూ ఉన్నారు ఈయన కోపంగా చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఈ పిక్ లో ఉన్న ఇంటిని చూస్తుంటే ఒక పాత ఇంటిలా కనిపిస్తూ ఉంది ఈ సినిమా బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తూ ఉ ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి ఆదన్ నటిస్తూ ఉండగా కీలక పాత్రలో విజయ్ దునియా బరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ యొక్క ఆ యొక్క లుక్ చూడడానికి చాలా మంది కుతూహల పడుతూ ఉన్నారు బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్లో చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక లుక్ లా కనిపిస్తూ ఉంది ఇక ఇదివరకే వరకు వచ్చిన పోస్టర్ మాత్రం అందరినీ కూడా తెగ